ఢిల్లీలోని ఈ అద్భుతమైన సమాధి మొఘల్ చక్రవర్తి హుమయూన్ చివరి విడిది. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఇక్కడ మరో మొఘల్ యువరాజు సమాధి కోసం వెతుకుతోంది. దారా షికో షాజహాన్ పెద్ద కుమారుడు, ఆయన సింహాసనానికి వారసుడు కూడా. చరిత్రకారుల ప్రకారం ఆయన అన్ని మతాలను సమాన దృష్టితో చూసేవారు. కానీ తండ్రి అనారోగ్యానికి గురవ్వడంతో ఔరంగజేబు మిగతా యువరాజులతో కలిసి సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించారు. ఈ యుద్ధంలో దారా షికోహ్ ఓడిపోయారు. ఆయన్ను జైల్లో బంధించి తలనరికి చంపారు. దారాను కూడా హుమయూన్ సమాధిలోనే ఖననం చేశారని చరిత్రకారులు రాశారు. కానీ ఇక్కడ ఉన్న సమాధులను గుర్తుపట్టడం చాలా కష్టం. मकबरे में किसी भी कब्र के ऊपर कतबा नहीं है, ये लिखा हुआ नहीं है कि वो किसकी कब्र है, इसलिए किसी के बारे में ये मालूम नहीं कि वो कहां दफन किया गया. समाधि భవనానికి నష్టం కలగకుండా దారా సమాధిని గుర్తించడం అంత సులభం కాదు. वहां पे 150 कब्रें हैं, आप समझिए. लेकिन अगर हम हुमायूं के मकबरे का जो मेन मेहराब है उसके अंदर नीचे जो चैम्बर्स बने हुए हैं उसकी कब्रों का ही स्टडी करेंगे तो उसका डिज़ाइन देखेंगे कि कौन कौन सी डिज़ाइन है, क्या उस पर कोई इंस्क्रिप्शन है. आप समझिए, आर्ट एंड आर्किटेक्चर पॉइंट ऑफ व्यू से हम लोग कोशिश करेंगे कि कौन सी कब्र हो सकती है. ఇంతకు ముందు హిందూ జాతీయవాదులు ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి మొఘల్ పాలకుల గురించి ప్రస్తావించేవారు. అయితే ప్రస్తుత భారత ప్రభుత్వం దారా షికోహ్ను ఓ ఆదర్శ ముస్లింగా భావిస్తోంది. ముస్లింలకు రోల్ మోడల్ రూపంలో ఆయన్ను ముందుకు తీసుకురావాలని కోరుకుంటోంది.